कड़प जिला बद्वेल पट्टण स्थानिक एसवीएस मार्केटिंग कार्यालय में गुरुवारं रेड्डी सेवा संघं बद्यन कलापीठं आध्वर्यंलो वेमन जयंती उत्सवालनु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रम में बद्यन कलापीठं रेड्डी सेवा संघं नायकुलु गंगसानी सांबशिवारेड्डी मात्लाडुतू वेमन प्रजा कविगा सामाजिक संस्कर्तगा ज्ञानिगा अंदरि मनसुनु जयिंचिन गोप्प व्यक्ति अटुवंटि महनीयुनि पेरुतो कडपल योगि वेमन विश्वविद्यालयान्नि प्रभुत्वं एर्पाटु चेयडं प्रशंसनीयमन्नारु। ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కేవి సుబ్బారెడ్డి, బోవిళ్ళ సుబ్బారెడ్డి, కార్యదర్శి కాకర్ల నరసింహారెడ్డి, ఫ్రెండ్స్ సేవా సంఘం కోశాధికారి ఊరిబెండి జైరామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సివి సుబ్బారెడ్డి, సహకార్యదర్శి అంబవరం జైరామ్ రెడ్డి, శ్రీ డిజిటల్ దయానంద రెడ్డి, బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షులు కొంకుల వెంకటరమణ, ఎస్విఎస్ మార్కెటింగ్ డైరెక్టర్స్ గంగనపల్లి మల్లయ్య, భవనాసి వెంకటరత్నం, బిజివేముల రామిరెడ్డి, నాగిరెడ్డి రామిరెడ్డి, ఐఎస్ఆర్ చౌదరి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు। అలాగే విశ్రాంత తెలుగు పండితులు అటు సంస్కృతము ఇటు తెలుగులో కూడా నిష్ణాతులైనటువంటి శ్రీ బోవిల సుబ్బారెడ్డి గారు విశ్రాంత తెలుగు పండితులు ఇప్పుడు భద్రన కళాపీఠానికి మరి గౌరవ అధ్యక్షులు నివాళులర్పిస్తారు। వేమన గారు అతి సాధారణ ప్రజల్లో కూడా తన పద్యాలను ఇమిడియేట్ గా అతి సాధారణమైనటువంటి ఛందస్సులో రాసి వినితికి ఎక్కారు। అటువంటి మహాన్ భావన యొక్క జయంతి జరుపుకోవడం అనేది మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము। ఆయన అనగనగా వేగ అనగనగా రాగం అతి శైలిలో తినండు తినగ తినగ వేము తీయను సాధనమన పనులు సమకూరు ధరలోన విశ్వదా విరామ విందేము అతి సామాన్యుని కూడా అర్థమయ్యేటట్టుగా మనం పాడగా పాడగా పాట వస్తుందంట తినగా తినగా వేప కూడా తీయగా ఉంటుంది। అలాగా పనులు చేసే కొద్ది మరి కార్యక్రమాలు జరుగుతాయని ప్రతి చిన్న సామాన్యుని కూడా అర్థమయ్యే రీతిలో చందస్సులో రాశారు వారికి ఘన నివాళి అర్పిస్తుంది। థాంక్యూ। అలాగే మరి ఆయన పద్యాలలో భాగంగా మరొకసారి మనం మననం చేసుకుంటే